లలిత వారి శ్రావణం ప్రత్యేక ఆఫర్. అన్ని బంగారు నగలపై తరుగులో 1% తక్కువ అండి. డైమండ్ జ్యువెలరీకి క్యారెట్ కు 5,000 తక్కువ అండి. ఇతర షోరూమ్ల ఆఫర్లతో పోల్చి చూడండి, నగలు అలాగే కొనాలండి. ఇందాక మీరు ఒక మాట అన్నారు కదా, మీ అబ్బాయికి సంబంధించి కూడా అమ్మవారి పూజ చెయ్యి అని బాబా నాకు ముందుగానే చెప్పారు అని చెప్పి. అవును, అమ్మవారి పూజ చేసుకున్నారా? ఆ రోజు దుర్గమ్మకే చేశాను నేను. చేస్తే మరి బాబు ఆ రోజు లెగలేని పరిస్థితిలో కూడా అరుస్తున్నప్పుడు కూడా ఆ శక్తి ఆ పూజకి వెళ్ళిపోయింది అని అంటే ఎంత శక్తి ఉండబట్టమ్మా. తెలిసిపోద్ది. ఇప్పుడు ఒక మనిషిలో ఆ పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా అనేది పరిగణలోకి తీసుకుంటామ్మా. కానీ కొన్ని ఎలా ఉంటాయంటే మనం ఎంత పరిగణలోకి తీసుకున్నా కూడా కనుక్కోలేని ఇది ఉంటది మనం. కొన్ని మనం కనుక్కోలేము. కొన్ని విషయాల్లో బోల్తా పడ్డం అనేది జరుగుతా. కానీ అమ్మ ఊరుకోదమ్మా, తన నిజభక్తులే కానీ బాబా అయినా సరే ఎవరైనా సరే ఎవరినైతే మనం ఇప్పుడు భక్తుల్ని ఎవరినా కూడా మనం ఏది పడితే అది మాట్లాడకూడదమ్మా. దోషణ అనేది చేయకూడదు. మనం లలిత చదవనియండి, ఏదన్నా చదవనియండి, పవిత్ర పుస్తకాలు చదువుతున్నప్పుడు గబుక్కున్న మన స్లాంగ్ ఎలా ఉంటదంటే ఏదన్నా తిట్టేస్తూ ఉంటాం. కానీ అలాంటి మటుకు చేయకూడదు. అసలు పవిత్రం మన లలితా శాసనం అంటే ఎంత పవిత్రం అంటే ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారు కానీ గైరికపాటి నరసింహారావు గారు కానీ ఇప్పుడు నిట్టల కిరణ్మయ్య గారు అమ్మవారి గురించి తదేకం ఎంతో చెప్తా ఉంటారు. అలాంటి వాళ్ళు చెప్తున్నారంటే ఆ వాక్శక్తి ఎంత పరిశుద్ధమైనది ఉంటుంది వాళ్ళకి. చాలా అమ్మ వాళ్ళ పాద వాళ్ళ నడుస్తుంటే ఆ పాద రేణు మన మీద పడినా మనం పుణ్యాత్మలు అయిపోతాం. అంతటిది ఒక మాట్లాడాలంటే ఒక దైవం గురించి చెప్పాలంటే నార్మల్ గా కాదు, అది ఎంతో శక్తి ఉంటేనే మనం చెప్పగలుగుతాం. అమ్మను ఆరాధించుకుంటే అమ్మ కడుపులో తల్లి మన బిడ్డల్ని ఎంత దీవెనగా చూస్తుందో అమ్మవారు కూడా అలాగే చూస్తుంది. నవరాత్రులు వస్తున్నాయి, 9 రోజులు పెద్దగా చేయకండి, నేను అదే చెప్తాను. పెద్దగా చెయ్యొద్దు, చిన్నగా అయినా ఒక మనసుకు నచ్చినట్టుగా ఒక పట్టం పెట్టుకొని దీపం పెట్టుకొని చక్కగా ఏదన్నా పువ్వులు అనుకుంటే పువ్వులు వేసుకొని మీకు నచ్చిన ప్రసాదం పెట్టుకోండి. లేదంటే అమ్మ ఇలా ఉందమ్మా నేను ఇలా పెట్టలేకపోయానని విన్నవించుకోండి, ఆ తల్లితో చెప్పుకోండి. గరికపాటి నరసింహారావు కూడా అదే చెప్తారు, మీరు మాట్లాడండి, మాట్లాడితేనే అమ్మ మనతో మాట్లాడుతుంది అనే చెప్తారు. అవును, అంతే కదమ్మా, మనం దైవానికి చెప్పాలి కదా. చెప్పకుండా మనకు మనమే స్వతంత్రంగా చేసేసుకుంటే ఇంకా మన ఓకే మీ కార్యాలయం మీరుంటే ఇంకా మా ఇదెందుకు, మా ప్రమేయం ఉండదని అంటారు. అంతే కదమ్మా, భగవంతుడి మీద సద్భావన అనేది ఎలా ఉండాలంటే ఒక చిన్న కథ చెప్తానమ్మా. నేను మొన్న ఈ మధ్య చూశాను, అది చదివాను. ఒక విలేజ్ ఉంటది, ఒక కుగ్రామం, ఒక చాలా విలేజ్. ఆ విలేజ్ లో ఒక గురువు అనే వాళ్ళు వస్తున్నారు. ఒక గురువు అనే వ్యక్తి వస్తున్నారు. వస్తుంటే ఒక భిక్షం ఎత్తుకునే ఒక బిచ్చగత్తె ఉంటది అన్నమాట. పాప ఏమీ లేదు, రోజు బిచ్చం ఎత్తుకుంటేనే తినగలదు. ఎందుకంటే ఆమె చెవిన పడుతుంది, ఇవాళ ఈ మన ఊరికి ఫలానా గురువు గారు వస్తున్నారు మన గ్రామానికి అని చెప్పి ఆమె చెవిని పడుతుంది. పడితే అరే నేను ఏమి ఇవ్వలేకపోయానే, నేనేమి ఇవ్వలేనే, నేను భిక్షం ఎత్తుకుని బతికేదాన్ని, ఆ పెద్ద ఆయనకి నేనేమి ఇవ్వాలా అని చెప్పి ఆమె మనసు చాలా ఆరాటపడతా ఉండేది. అందరూ ఊళ్ళో ఉన్న జనం అంతా ఆయనకి అనేక రకమైన కానుకలు తీసుకుని వెళ్తా ఉంటారు. ఏమి ఇద్దామా అని చెప్పి తన ఉన్న గుడిసెలోకి వెళ్ళి అంతా ఎదుగుతుంది, గురువుకి నేనేమి ఇవ్వాలా ఏంటా అని. ఒక రూపాయి కాయనే ఉంటది. అంగడికి వెళ్ళి నూనె ఇవ్వండి అంటారు. ఆ దాంతో నీకు నూనె ఎలా వస్తుందమ్మా అంటే తన వస్త్రాన్ని కొంచెం చింపి ఆ వస్త్రానికే నూనె అంటించి ఇవ్వమంటారు. ఆ వస్త్రానికే నూనె అంటే ఆ వస్త్రాన్ని ప్రమిద ఒత్తి కింద చేసుకుంటది, దానికి నూనె అంటించి ఇవ్వండి చాలు అని అంటారు. భక్తి సంకల్పం. ఆ నూనె తీసుకెళ్ళి అక్కడ ఒక ప్రమిది ఉంటే ఆ గురువు దగ్గర వెలిగించి, నాయన నేను ఇంతకంటే ఇవ్వలేను కానీ నేను ఒక్కటే కోరుకుంటున్నాను, భక్తులందరిలోనూ వెలుగును నింపు, అందరిలోని జ్ఞానాన్ని నింపు అని చెప్పి ఈ ఒత్తిని వెలిగిస్తున్నానని చెప్పి ఆమె వెలిగిస్తుంది అన్నమాట. ఆ కోరిక ఏదైతే ఆమె చేసిందో ఆ గురువు ఏం చేస్తారంటే ఓకే గురువు దగ్గర విన్నవించేసేసుకుంది, అయిపోయింది. పెద్దవాళ్ళందరూ ఊరి జనం అంతా పెద్ద పెద్ద కానుకలు ఇచ్చారు, ఆయన ప్రసంగాలు విన్నారు, అయిపోయింది. అందరూ దీపాలు వెలిగించుకొని ఉన్నారు, ఏ ఒక్క అన్ని కొండెక్కి తెల్లారేటప్పటికి మామూలుగా అందరూ తీసేస్తారు కదా పూజ వెలిగించినవి, అన్ని ఒత్తులు కొండెక్కున్నాయి, ఈ మొక్కటే వెలుగుతా ఉంది. అదేంటి ఒక రూపాయితో ఒక వస్త్రంతో వెలిగించిన ఒత్తి ఇప్పటి వరకు వెలుగుతుంది అంటే అప్పుడు గురువు గారు చెప్పారనమాట, ఆమె భక్తి ఆమె సద్భావన ఏదైతే ఉందో ఆమె అందరికీ వెలుగు రావాలని కోరుకుంది, అందరి హృదయాల్లోనూ జ్ఞానం అనేది రావాలి అని చెప్పి కోరుకుంది. ఆ కోరుకుంటూ నిరంతరం ఉంటది ఆ దీపం, నిరంతరం వెలుగుతా ఉంటది, వెలగనీయండి అని చెప్పి చెప్పారు. ఒక బిచ్చగత్తికి ఎంత వరం ఇచ్చారో చూడండి, ఆమె భావన చూడండి ఎలా ఉంది. మన భావన అనేది విశ్వాసం, మన భావన ముఖ్యం. కంపల్సరీ మనం చేసే ఆరాధన అనేది చాలా ఇంపార్టెంట్.
అసలు మన భక్తి భావన అనేది లేకపోతే భగవంతుడు ఒక నమస్కారం పెట్టుకొని మనం పక్కకు తప్పుకోవచ్చు. అంతేగాని చేస్తూ చేస్తూ కూడా అపరాధాలు చేసుకుంటా వెళ్తా ఉంటే మనకి అసలు అది పరిగణలోకి తీసుకోకూడదు. మనం వాక్ శుద్ధి మట్టుకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి ఏదన్నా కోపం వచ్చేస్తుంది, ఆవేశాలు వచ్చేస్తూ ఉంటాయి, ఎంత ఇరిటేట్ అయిపోతాం అంటే, కానీ ఎంత నిదానించుకోవాలంటే ఆ నిదానించుకునే శక్తి కూడా భగవంతుడు మనకి ఇవ్వాలి. అలాగే అమ్మ అనుగ్రహం ఉంటే, అమ్మ అమ్మ ఉంటే అన్ని ఉన్నాయి, దైవ అమ్మ దైవం ఉంటే అన్ని ఉన్నట్లే కదా. ఖచ్చితంగా అమ్మ చల్లగా ఒక పెరుగన్నం తినిపించినట్టే ఉంటది అమ్మ. ఎంత ఒక చిన్న జస్ట్ రోజుకి ఒక ప్రతి ఆదివారం అయినా సరే అమ్మవారి దగ్గర దీపం పెట్టి చక్కగా వేడి అన్నం వండి చిటికెడు పెరిగేసి అమ్మకి నివేదించండి, ఎంత తృప్తి చెందుతుంది అంటే అంత తృప్తి చెందుతుంది. శ్రావణ శుక్రవారం పూజ ఎలా చేస్తారు, ఈసారి వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నారు, అమ్మవారి అలంకారం బాగా చేస్తారు కదా? మామూలుగా కాదు, నాకు ఫస్ట్ ఒక 2 నెలల క్రితమే ఓకే అమ్మని ఇలా అలంకరించుకోవాలి, అమ్మ ఎలాగుండాలి, అమ్మకి ఈ చీర తీసుకోవాలి, అమ్మకి ఈ నగ అయితే బాగుంటది, ఇలా ఇలా మనం పసిబిడ్డ పుట్టినరోజు వస్తుందంటే ఎట్లా చేస్తామో ఆ అమ్మవారికి కూడా నేను అదే విధంగా చేసుకుంటాను అమ్మ, అదే విధంగా చేసుకుంటాను. అమ్మకి ఈ చీర అయితే అలంకరించుకుంటే బాగుంటది, ఈ మాల వేస్తే బాగుంటది, ఈ కమ్మలు మనం మనమైనా కూడా అమ్మ ఒక ఫంక్షన్ కి వెళ్తున్నామంటే ఒక చీర, ఒక మ్యాచింగ్ జాకెట్, ఒక చెవి కమ్మలు, ఒక హారం ఎన్ని సెట్ చేసుకుంటాం, అదే ఈ సెట్టింగ్ అంతా నాకు చేసుకోను, అమ్మవారికి చేస్తాను. అమ్మ ఉన్నారు ముందు అమ్మకి చేయాలి అంటే కలశం పెట్టి బిందె పెట్టి కొబ్బరికాయ పెట్టి చేస్తాను, ఏదైతే చెయ్యాలో ఆ విధంగా చేసుకుంటా. అలాగని అది చెప్తున్నాను, అట్టహాసంగా ఏమి చేయను, ముందుగా అమ్మవారి రూపం నాకు 30 సంవత్సరాల నుంచి నా దగ్గర ఉన్న రూపమే పెట్టుకుంటాను. అభిషేకం అది చేసేసుకొని అమ్మని నిలిపే ముందు కూడా లలిత చదువుకుంటాను, లేకపోతే లలిత ఆ పుస్తకం చదువుతూ చేయడం అంటే కష్టం అవుద్ది, క్యాసెట్ పెట్టుకొని అయినా చేస్తూ ఓం శ్రీమాత్రే నమః ఓం శ్రీమాత్రే నమః అని చదువుకుంటూ అమ్మని అలా. ఒక్కొక్కసారి అమ్మ మనం ఏదైతే ఆలోచనతో ఉండి చేస్తున్నా కూడా అమ్మ నిలవదు, మనం చాలా చాలా పవిత్రంగా ఉండాలి, మన మనసు అమ్మవారి మీద కేంద్రీకృతం అయి ఉండాలి. మనం ఏదో టీవీ పాటలు పెట్టుకుంటూ న్యూస్ చూసుకుంటూ అట్లా చేసి అమ్మని అలంకరిద్దామంటే అమ్మ నిలవదమ్మ, అది నిలవదు. తాంబూలం ఇస్తారా పూజ అయిపోయాక మీరు వాయినమ్మ? అలానే, ఎందుకంటే నేను ఎక్కువగా పిలవనమ్మ, ఏదో ఇప్పుడు నేను అది చెప్తున్నాను కదా, పబ్లిక్ ప్రచారాలకు వెళ్ళను, అస్సలు వెళ్ళను, ఎవరికి ఏం చెప్పను, ఎవరైతే చూసి ఓకే బాగుంది అనుకుంటారో వాళ్ళకి మంచి జరగాలని కోరుకుంటాను అమ్మ, వాళ్ళు వచ్చారు నీ దగ్గరికి వాళ్ళకి మంచి జరిగేటట్టు చెయ్యమ్మా అని చెప్పి కోరుకుంటాను. అంతే, పిల్లలు ఉన్నారు నాకు, కొడుకు కోడలు ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు వాళ్ళు బాగుండాలని కోరుకుంటాను. అమ్మ వాళ్ళు బయటకు వెళ్తున్నారు, జాగ్రత్తగా నువ్వు వెనకాల ఉండమ్మా, బాబా వాళ్ళని చూస్తా ఉండయ్యా అని చెప్పి వాళ్ళకి అప్పు చెప్తాను, అమ్మే చూసుకుంటా ఉంటారు.